హాయ్ ఫ్రెండ్స్, శివాజీ పరిస్థితి చూసి ఆటలోనే మధ్యలోనే కుప్పగూలిపోయిన మన పల్లవి ప్రశాంత్. సో పల్లవి ప్రశాంత్ నిన్న నుంచి ఏడ్చుకుంటూనే బాధపడుతూనే ఉన్నారు కదా. సో ఈ విధంగా అయితే పల్లవి ప్రశాంత్ ఇంకా ఈ గేమ్లోనైతే మధ్యలోనే కాలు కింద పెట్టడం జరిగిందనమాట. సో వాళ్ళు నిన్నటి నుంచి ఏడ్చుకుంటూ ఉండడం వల్ల, దాంతోపాటు శివాజీ అవుట్ అయిపోవడం వల్ల, శివాజీని చూసి పల్లవి ప్రశాంత్ బాధతో అయితే కుప్పకూలిపోయాడు. సో ఈ విధంగా అయితే గేమ్ నుంచి ఫస్ట్ లెవెల్లో అయితే మన పల్లవి ప్రశాంత్ అయితే ఓటమి పాలయ్యాడు అనే చెప్పొచ్చు. మనం ప్రోమో చూసినట్టయితే మనకు క్లియర్గా అర్థమయ్యేది మాత్రం అదే, తను కాలు కింద పెట్టడం ఫస్ట్ శివాజీ. కానీ శివాజీ ఇంత దెబ్బ తగిలినా కానీ ఇంతగా గేమ్ ఆడడం అంటే శివాజీకి చాలా గ్రేట్, చాలా గొప్ప విషయం అనే చెప్పొచ్చు మనం ఈ ప్రోమోని చూసినట్టయితే. బట్ ఏదేమైనా పల్లవి ప్రశాంత్ కష్టపడడం, బాధపడడం ఇవన్నీ చూసిన జనాలకు అర్థమైపోతుంది ఎవరు ఏంటి, ఎవరు జెన్యున్, ఎవరు ఫేక్ అనేది. బట్ జనాల డెసిషనే కాబట్టి మీరు కూడా పల్లవి ప్రశాంత్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.